నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అత్యాచార నిందితులకు మరణశిక్ష విధించారు. నేను ఒక తెలుగు అసోసియేషన్ వాళ్ళు, తమిళ అసోసియేషన్ వాళ్ళు అంతా కలిసి దుబాయ్కి నన్ను ఆహ్వానించడం జరిగింది. 4 డేస్ బ్యాక్ నేను వెళ్ళాను. అదే రోజు ఒక భయానక సంఘటన, ఒక దురదృష్టకర సంఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా దొంపిచెర్ల మండలంలో జరిగింది. ఈరోజు ఆమె హాస్పిటల్కి వెళ్ళి చూసి రావడం వల్ల లేట్ అయింది. నేను చూడలేకపోయాను, అంటే నాకు తెలియదు అసలు. నేను ఫ్లైట్లో దిగిన తర్వాత దుబాయ్ మీద చెప్పారు ఇది ఇట్లా అని చెప్పానని. అసలు నిజంగా ఎయిర్పోర్ట్లో ఉన్న ఫ్లైట్ ఎక్కబోతున్నా కూడా నేను వెనక్కి తిరిగి వచ్చేసి ఉండేదాన్ని. నా మనస్తత్వం అలాంటిది. నాకు కుటుంబం కన్నా కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు నేను వెనక్కి వచ్చేసి పరామర్శించి కానీ వెళ్ళేదాన్ని కాదు. ఆ రోజున నేను లేను. అదే రోజు ఆనంద్ వివేకానంద రెడ్డి గారు కూడా మరణించారు. వారు కూడా నాకు, నాతో పాటు వాళ్ళ నాన్నగారు నా కొలిగ్గు, వాళ్ళ అన్నయ్య ఆయన కొలిగ్గు, ఆయన తమ్ముడు కొలిగ్గు. అది కూడా నేను చూడలేకపోయాను. ఈ రెండు కూడా మిస్ అయ్యాను. సరే, వారంటే గబుతూ ఉన్నారు కాబట్టి మరణించారు. వారికి కూడా సానుభూతి తెలియజేస్తాను. అయితే ఈ సంఘటన ఏదైతే ఉందో ఆమె పేరేది నేను చెప్పకూడదు. చాలా భయంకరంగా జరిగింది ఆమె పైన. చాలా అమాయకంగా ఉంది పాపం, చాలా బలహీనంగా కూడా ఉంది. భయంకరమైనటువంటి గాయాలైంది, చాలా రక్తస్రావం జరగడం. ఒక రకంగా చెప్పాలంటే నా నోటితో నేను చెప్పలేను, కానీ మీరు అర్థం చేసుకుని ఉంటారు. ఇప్పటికే పేపర్లు అన్నింటిలో కూడా వచ్చింది కాబట్టి. ఢిల్లీలో ఒక బస్సులో నిర్భయన అయితే నలుగురు కలిసి ఏ విధంగా చేశారో, ఒక్కడు 18 ఏళ్ళు అని చెప్తున్నారు. 18 ఏళ్ళు కాదు, ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దోషిగా తప్పించుకోవడం కోసం, అంటే తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం శిక్ష మైనారిటీ తగ్గుద్దనే దానికోసం తక్కువై చెప్తున్నారని నా అభిప్రాయం. అదే నాకు వచ్చింది కూడా. దాదాపు 20 ఏళ్ళు పైన ఉండొచ్చు అతను కూడా. వాళ్ళు చెప్పేదేమో 18 ఏళ్ళు 19 ఏళ్ళు అని చెప్తున్నారు. ఇంకా నిర్ధారణ కాలేదు. ఏది ఏమైనా అతను తప్పు చేశాడని నిర్ధారణ అయింది. అతను ఏ సంగతి తర్వాత ఆలోచిద్దాం. ఏది ఏమైనా ఈరోజు ఇంత భయంకరంగా, ప్రకృతికి విరుద్ధంగా, ఇంత అశ్లీలంగా, ఇంత కిరాతకంగా ఒక నిర్భయ సంఘటన తర్వాత నిర్భయ చట్టం వచ్చినా, అదేగాక మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 12 ఏళ్ల నుంచి అమ్మాయిలు అని చెప్పినప్పుడు మేము అన్నాం కూడా, 12 ఏళ్ళు కాదు, 12 ఏళ్ళ లోపు అమ్మాయిలు కాదు, ఎవరికి జరిగినా కూడా మరణశిక్ష ఉండాలని చెప్పారు.
ఈమెకి పాతికేళ్ళు ఉంటాయి, కానీ ఇంకా చిన్న అలానే కనిపిస్తుంది. ఖచ్చితంగా మానసిక్ష ఉండాలి, ఎవరు కూడా రికమెండ్ చేయడానికి లేదు. ఏ న్యాయవాది కూడా వాదించొద్దు దయచేసి. ఈ ఖచ్చితంగా మరణశిక్ష ఉండాలి, అది కూడా వెంటనే జరగాలి. సంవత్సరాల తరబడి నెలల తరబడి సాగదీయొద్దు. ఇంత ఇట్లా జరగడం అనేది దురదృష్టం. అందులో మన జిల్లాలో జరగడం ఇంకా దురదృష్టం. నేను కొత్తపేట దూరంలో మహిళా కమిషన్ చైర్మన్ ఆఫీస్ ఉన్న దూరంలో జరగడం అనేది ఇంకా దురదృష్టం. నేను చాలా బాధపడుతున్నాను. అందుకప్పుడు ఫోన్ చేసి మా నిర్మలా మేడం గారికి, అట్లాగే మా ఆఫీస్ సిబ్బందిగా కాకుండా మా కమిషన్ మెంబర్స్ రాజలక్ష్మి గారిని రమాదేవి గారిని కూడా పంపించడం జరిగింది. మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేకపోయారు, మీకు ఎందుకనో మరి ప్రెస్ నోట్ ఏదో పంపించారంట, అది ఎందుకు రాలేదు నాకు తెలియదు సరిగా, అది ఎక్కడ మిస్ అయిందో. అందుకనే నేను హుటాహుటిన మా ఉదయమే వచ్చాను. రాగానే ఈ వివరాలని సేకరించి హాస్పిటల్కి వెళ్ళి ఆ అమ్మాయిని చూసి, ఎందుకంటే హాస్పిటల్ మిమ్మల్ని అందరూ తీసుకెళ్ళచ్చు కానీ లేబర్ వార్డులో ఉంది అమ్మాయి, ఆ అమ్మాయిని బయటకు తీసుకోవడానికి లేదన్నారు. అక్కడంతా చుట్టూత గర్భిణీ స్త్రీలు డెలివరీ లోతు కొంతమంది కాన్ఫిడెంట్ కేకలు పెడుతూ పరిస్థితి అంత ఇదిగా లేదు. అందుకని మిమ్మల్ని నేను ఎవరిని కూడా పిలవలేదు, అందుకని లేట్ అయింది మన్నించాను. నేను ఒకటే చెప్తున్నా, మీకు అందరికీ తెలుసు, మొట్టమొదటి నుంచి కూడా ఈ మహిళా కమిషన్ కాకముందు, అంతకుముందు మహిళా అధ్యక్షురాలకు ఉన్నప్పుడు కానీ, నేను చీఫ్గా ఉన్నప్పుడు కానీ, అసలు నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడూ కూడా సంవత్సరాల తరబడి నేను చేసినటువంటి సర్వీసులో గురిశిక్ష పడాలి, నరికిపారేయాలి, లేకపోతే ఇట్లాంటి వాళ్ళని ఆయుధాలతోటి అమ్మాయిలు అందుబాటులో ఏదుంటుంది, రోకలు పండు ఉంటే రోకలు పండు, కత్తి పెట్టి ఉంటే కత్తిపేట, లేకపోతే కత్తి, లేదా కూరగాయలకు వస్తున్న కత్తి, ఏదుంటే అది పెట్టి పొడి చేయాలి, లేకపోతే గ్రామ బహిష్కరణ చేయాలి, ముసుగేసుకుని తీసుకెళ్ళొద్దు, ముసుగు లేకుండా ప్రదర్శించిన వీధిలో తిప్పండి, గ్రామ బహిష్కరణ చేయండి అని నేను ఎప్పటికప్పుడు చెప్తానే ఉన్నానండి. ఎప్పుడు చెప్తున్నాను, మీరే సాక్షులు. ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏ జిల్లాకు వెళ్ళినా కూడా నేను చెప్తున్నా. కొంతమంది ప్రశ్నించారు, మానవ హక్కులు ఊరుకోరు కదండి, మానవ హక్కులు కదా అని. కొందరు పోలీసు వాళ్ళతో చెప్పడం జరిగింది, ఎస్పీలతో డీజీలతో అందరితో చెప్పడం జరిగింది, నరికి పారేయండి, చంపి పారేయండి, ఎన్కౌంటర్ చేయండి అని చెప్పడం. మీరు ఎట్లా మాట్లాడతారు మహిళా కమిషన్ చైర్మన్ కన్నారు, ఎట్లా మాట్లాడాలండి? మానవ హక్కులని ఎటువంటిప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? ఆ మానవ హక్కులకి ఇది కనిపించడం లేదా? మానవం దోచుకుంటే కనిపించడం లేదా? పాకిందండి ఇవరకు పట్టణాల్లో ఏదో అనుకునేవాళ్ళం, ఇప్పుడు పల్లెటూళ్ళల్లో, పల్లెటూళ్ళలో జరగడం ఏంటి? మన ఒంగోలులో జరిగింది, పల్లెటూరులో మాచల్ల దగ్గర జరిగింది, మా పల్లెటూరులో నిన్న జరిగింది, పల్లెటూరులో నెల్లూరు జరిగింది, పల్లెటూరులో మన రాష్ట్రానికి సంబంధించి, అట్లాగే అనేక రాష్ట్రాల్లో సంబంధం తీసుకున్నా కూడా పల్లెటూరులోనే జరుగుతున్నాయని చెప్పారు చాలా చోట్ల. నేను హైదరాబాద్లో కూడా మన వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఇక్కడ కూడా జరుగుతున్నాయండి చాలా వరకు. అంటే మీకు ఇప్పుడు ఆంధ్ర మీకు పేపర్లు రాకపోవచ్చు, ఇక్కడ కూడా ఏదో జరుగుతూనే ఉన్నాయి. ఇది కూడా పల్లెటూరులో మొదలైంది ఇక్కడ కూడా అని. ఎందుకని పల్లెటూరు వాతావరణం ఇంత కలుషితం కావటం ఏంటి? అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కన్నబిడ్డల్ని, ఆడపిల్లల్ని కాదండి, నేను ఒకటే మీరు చెప్తున్న ప్రశ్నలో ఎక్కువసేపు మాట్లాడటం భావ్యం కాదు, కన్నా ఆవేదన మీతో చెప్తున్నా, మీ ద్వారా చెప్తున్నాను. దయచేసి ఇది ఎట్లా చేయాలి? కాబట్టి వాళ్ళని శ్రమ చేస్తున్నాం, నా శక్తికి మించి చేస్తున్నానండి. నేను నా మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉండి నేను ఏం చేయలేకపోతున్నాను. ఇప్పుడు వెళ్ళాను, ఒక డబ్బులు ఇచ్చి వచ్చాను, ఏదో ఈ 4-5 రోజులు పాపం తింటాను. వాళ్ళ అత్తగారు అంత వచ్చింది, పాపం భర్త వదిలేశాడు అమ్మాయిని, వాళ్ళ అత్తగారు వచ్చింది. వాళ్ళ అత్తగారితో చెప్పి నేను ఖచ్చితంగా చూసుకుంటానని ప్రామిస్ చేసింది. ఆ అమ్మాయి చంద్రబాబు గారితో చెప్పి కొంత డబ్బుని ఆర్థికంగా సాయం చేస్తాం, నేను కొంత ఇచ్చి వచ్చాను. నేను చెప్తున్నా ఈరోజు, దయచేసి మీరు ఆడపిల్లలు అంటే మన ఇంట్లో మహాలక్ష్మి అనుకుంటున్నాం, మన భార్యగా, తల్లిగా, చెల్లిగా, బిడ్డగా, లేకపోతే కోడలుగా, మన ఇంటి కుటుంబంలో మహిళలేంది లేదు, ఈ సమాజమే లేదు. అది భ్రూణ హత్యలు చేయొద్దు అన్నా, భ్రూణ హత్యలు చేస్తే సృష్టే ఆగిపోతుందని చెప్పారు. నేను చిన్నది మొత్తుకుంటున్నాను, భ్రూణ హత్యలు చేయబాకండి, ఆడపిల్లంటే చంపబాకండి అని చెప్పారని మొత్తుకుంటున్నాను. అటువంటిది చంపకుండా ఆ పిల్ల బతకాలి, బాగా ఉండాలి అనుకుంటుంటే ఏంటండి ఇది? ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నానండి, ఆ రోజుల్లో ఆడపిల్లని చాలా జాగ్రత్తగా పెంచారు, ఇవాళ మనం స్వేచ్ఛగా పెంచుతున్నాం అని చెప్పి అనుకున్నారు పట్టణాలు. కాదు, దాని కారణం కానే కాదు, ఇవాళ పల్లెటూరులో చిన్నపిల్ల ఏం చేసిందని, వయసు ఉన్న పిల్లలు కాదు కదా, వయసు దానికి తారతమ్యం లేదు కదా,
11 ఏళ్ళకు ఓణీలు ఇచ్చేవాళ్ళండి పల్లెటూళ్ళలో, 11 ఏళ్ళకు ఓణీలు ఇచ్చేవాళ్ళండి. లేనప్పుడు తెలిసేది కాదు ఎందుకు ఓణీలు అంటే, ఈడుకొచ్చిన పిల్లనేవాళ్ళు అంటే అంత జాగ్రత్తగా పెంచుకుంటారు ఆడపిల్లని. పాడు సరిగ్గా వేసుకో, ఓణీ లేకుండా బయటకు వెళ్ళమాక, ఇట్లా అనేవాళ్ళండి పల్లెటూళ్ళలో. ఇప్పుడు గుర్తొస్తూ ఉంది, కానీ ఇవాళ చాలా పవిత్రంగా చాలా బాగా ఉంటున్నట్టు పరిస్థితులు వస్తూ ఉంది. నిన్న ముందు ఎవరు అంటున్నారు, ఇంటర్లు ఇద్దరు కూడా ఉన్నాయండి, బయట చెప్పుకోవట్లేదు, ప్రశ్నలు మీడియాలో అంత రాలేదు, మీడియాలో ప్రశ్నలు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇందులోకి వచ్చిందండి. నిజమే, మీడియా ప్రశ్నలు లేకపోతే ఇంకా ఎంతమంది నాశనం అయిపోవాలి? మీడియాలో రాబట్టి, ప్రశ్నలో రాబట్టి, గవర్నమెంట్ వెలుగెత్తబట్టి, కోడే కోస్తుండబట్టే మా పట్టణం కదులుతున్నాం. చట్టాలు మారుస్తున్నారు, పార్లమెంట్లో చర్చిస్తున్నారు, క్యాబినెట్లో చర్చిస్తున్నారు, కోర్టుల్లో నిర్ణయాలు చేస్తున్నారు, రాష్ట్రపతులు ఆమోదిస్తున్నారు. అదే మీడియాలో పత్రికలు రాలేదు, చెప్పలేదు, ఎవరు తెలియలేదు, ఇంకా జరిగిపోతాయి కదా. కాబట్టి నిజంగా మీరు మాకు మా దృష్టికి తీసుకొస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. నేనేం చేయాలో మీరు కూడా చెప్పండి. నేను అనుకుంటున్నాను ఇక నుంచి విలేజుల మీద దృష్టి సారించి ఇక్కడ పట్టణాల్లోనే పెడుతున్నానండి కాన్ఫరెన్స్. ఇప్పటివరకు కూడా ఎక్కువ ఏంటండి, 90% ఇప్పటివరకు కూడా మేము కానీ మా సిబ్బంది కానీ మా కమిషన్ మెంబర్లు కానీ అన్నీ కూడా ఎక్కువగా కాలేజీలో, యూనివర్సిటీల్లో పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లు, కళ్యాణ మండపాల్లో పెట్టామండి. అలా కాకుండా విలేజెస్కి వెళ్ళి తాము త్వరతగతిన శిక్ష పడాలన్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉండి గట్టిగా వాదించి, ప్రైవేట్ లాయర్లు కూడా ఎవరు కూడా దయచేసి వాదించకుండా దోషి తరఫున ఈ ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి తనకు రిజల్ట్ తెప్పించి కొన్ని రోజుల్లోనే, వారం 10 రోజుల లోపలే ప్రతి కేసు కూడా వెంటనే ఈ కేసును పరిశీలించి శిక్ష వేయాలని నేను అనుకుంటున్నానండి. ఏంటారు కాలేయ వ్యాధితో బాధపడుతున్న 8 ఏళ్ల చిన్నారి రమ్య విషయాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్న మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ తన వంతు సాయంగా 10,000 రూపాయలు, విద్యార్థులు సేకరించిన 40,325 రూపాయలు డిడి రూపంలో పాప తండ్రి శ్రీనుకు అరండాల్పేట సీఏ శ్రీనివాసరావు ద్వారా అందించారు. పిడుగురాళ్లలో నివాసం ఉంటున్న కురెళ్ల శ్రీను రాధిక దంపతులకు 3 పిల్లలు, వారిలో 8 ఏళ్ల రమ్యకు లివర్ పాడైనట్లు వైద్యులు గుర్తించారు. పుట్టుకతోనే ఈ సమస్య ఉన్నా ముందుగా తెలుసుకోలేకపోయారు. ఎవరైనా కాలేయం దానం చేస్తే పాప బతుకుతుందని వైద్యులు చెప్పడంతో రమ్య తల్లి ముందుకు వచ్చింది. ఇందులో రిస్క్ కూడా ఉందని వైద్యులు హెచ్చరించగా ఆమె వెనుకాడలేదు. అయితే ఆపరేషన్ కు 25 లక్షల రూపాయల పైగా ఖర్చవుతుందని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. శ్రీను ఆటోలు రిపేర్లు చేస్తే రాధిక ఇంటి దగ్గర కుట్టు మిషన్ కుడుతుంది. ఈ కొద్దిపాటి సంపాదనతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఇంటిని అమ్మేసి 3 లక్షల రూపాయలతో వివిధ పరీక్షలు చేయించారు. ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ చేయడానికి రమ్యను బెంగళూరుకు తీసుకెళ్లాలని సూచించారు. సాయం కోసం ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా దరఖాస్తు చేశారు. పాపకు ఇంకా ఎవరైనా ఆర్థిక సహాయం చేయదలిచిన దాతలు 9701877186 నంబర్ను సంప్రదించగలరని మనవి చేశారు. పిడుగురాళ్ళ చెందినటువంటి శ్రీనివాస్ గారు మనం ఇక్కడే ఉన్నారు. వాళ్ళ పాప బేబీ రమ్య, తనకి లివర్ ప్రాబ్లం వచ్చింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎర్రపత్నేని శ్రీనివాస్ గారు మంచి మనసుతో సీఎం రంజిత్పడి నుంచి అమౌంట్ అయితే ఇప్పించారు. బట్ అది పూర్తిగా సరిపోదు. ఆల్రెడీ అమ్మాయికి మణిపాల్ హాస్పిటల్లో సర్జరీ జరిగింది. ఒక పేపర్లో వచ్చినటువంటి న్యూస్ బేస్ చేసుకొని వెంటనే మేము స్పందించి మేనేజ్మెంట్ తరఫున 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. దాంతోపాటు మాస్టర్ మైండ్స్లో చదువుతున్న స్టూడెంట్స్ని కూడా ఈ పాపకి మీకు ఎంత అవకాశం ఉంటే అంత సహాయం చేయమని చెప్పి ఒక అప్పీల్ ఇవ్వడం జరిగింది. 1 రూపాయి నుంచి 100 రూపాయలు 1,000 రూపాయలు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం 41,375 రూపాయలు పిల్లలు, చిన్నపిల్లలు చాలా పెద్ద మనసుతో కలెక్ట్ చేసి ఇచ్చినటువంటి అమౌంట్ ఇది. ఇలాంటి పెద్ద మనసు కలిగినటువంటి పిల్లలకి మీరు చేయండి అని ప్రోత్సహించినటువంటి వాళ్ళ పేరెంట్స్కి ముందుగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది కూడా పంప్లైన్లో ఉంది. అది కూడా మళ్ళీ అమౌంట్ కాంట్రిబ్యూషన్ రెడీ అవ్వగానే మళ్ళీ కాంట్రిబ్యూట్ చేస్తాం. ఈ ప్రెస్ మీట్ ఒక ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి సహాయం చేయాలనుకున్న వాళ్ళు ఇంకెవరైనా ఉంటే సహాయం చేస్తారు,
మనసు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి, వాళ్ళందరూ కూడా సహాయం చేస్తారనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టాం. శ్రీనివాస్ గారి యొక్క నంబర్ అండి 9701877186. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 9701877186. ఈ నెంబర్కి ఫోన్ చేసి, చాలా జునైన్ కేసు అండి, చాలామంది చూస్తుంటాం మనం మాకు అవసరాలు ఉన్నాయని చెప్పి చెప్తుంటారు, బట్ ఇది జునైన్ కేసు అండి. పెద్ద మనసుతో చేయగలిగినటువంటి హెల్ప్ అందరూ చేయండి. మా సిఏ గారి చేత ఈ యొక్క అమౌంట్ని వాళ్ళకి ఇప్పించాల్సిందిగా నేను ఈ యొక్క ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. సిఏ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ అమౌంట్ ఇవ్వమని. 8 సంవత్సరాల రమ్య అనే పాపకి లివర్ వ్యాధితో బాధపడుతున్న అమ్మాయికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మాస్టర్ మైండ్స్ తరపున మరియు వాళ్ళ విద్యార్థుల తరపున సుమారుగా 50,000 చిల్లర అమౌంట్ని ఆర్థిక సహాయం చేస్తున్నందుకు నేను వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాలని పిల్లలలో కూడా పెంపొందిస్తున్నందుకు మనం అందరం కూడా చాలా గర్వించాలి. మాస్టర్ మైండ్ మైండ్స్ తరఫున ఇటువంటి కార్యక్రమం జరుపుతున్నందుకు, రాబోయే కాలంలో కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలని ఈ యాక్టివిటీస్ని చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు మాట్లాడారు చెప్పండి. అందరికీ నమస్కారం అండి, నా పేరు శ్రీను, మాది పిడుగురాలండి. అయితే మా పాప పేరు రమ్య, మా పాపకి 8 సంవత్సరాలు. మా అమ్మాయికి ఇలాగ లివర్ ప్రాబ్లం ఉందని గుర్తించామండి. అయితే ఇక్కడ 2-3 హాస్పిటల్ చూపించాము, ఎక్కడ లేదన్నారు. హైదరాబాద్ కూడా తీసుకెళ్ళాము, అక్కడ కూడా మనకి అమౌంట్ బాగా అవుతుంది అన్నారని చెప్పి మేము ఇంకా అక్కడ మణిపాల్ హాస్పిటల్ ఉందని చెప్పి తెలిసి వచ్చాము. అయితే మణిపాల్ హాస్పిటల్ చూసి డాక్టర్లు కూడా టెస్ట్లు చేయించి అమ్మాయికి ఇలా లివర్ ప్రాబ్లం ఉందమ్మా, లివర్ పోయింది అని చెప్పి అన్నారు. అయితే ఇలాగ కొద్దిగా ఖర్చు అయ్యిద్దని చెప్పి అన్నారండి. అయితే నేను ఇలాగ సిఎంఆర్ పెట్టానమ్మా, సిఎంఆర్ పెడితే అమౌంట్ వస్తుంది, దాని మీద చేద్దామని అన్నారు. అయితే లివర్ ఎవరో ఒకరు ఇద్దా ఇవ్వాల్సి వచ్చింది అన్నారు. అయితే మా మిస్సెస్ ఇచ్చిందండి లివర్. ఆ లివర్ ద్వారాగా మనకి మా అబ్బాయికి మా అమ్మాయికి లివర్ వేసి ఆపరేషన్ చేశారండి. అమౌంట్ కూడా సిఎంఆర్ 15 లక్షలు ఇచ్చింది. ఆ అమౌంట్ ఒకటే తీసుకుని ఇంకా మమ్మల్ని ఏం అడగలేదండి, మా పరిస్థితి బాగోలేదని అడగకుండా మొత్తం చాలా హెల్ప్ఫుల్ వాళ్ళే చేశారు. ఇంత అమౌంట్ రావడానికి మా ఎమ్మెల్యే ఎర్రబుద్దేవి శ్రీనివాసరావు గారు చాలా మాకు కృషి చేశారండి, ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా మణిపాల్ స్టాఫ్ అందరికీ నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి, ఎందుకంటే మా మణిపాల్ స్టాఫ్ లేకపోతే ఈరోజు మా అమ్మాయి లేదండి. దానికి మణిపాల్కి మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. ముందు ఆ జిఎం సుధాకర్ సార్ ఈ ప్రాసెస్ ఒప్పుకొని అన్నిటికీ అందరు డాక్టర్ని పిలిపించి చేయించినందుకు, అలాగే సర్జరీ చేసిన రేణుకుమార్ సార్కి మేము చాలా రుణపడి ఉన్నాం సార్. చాలా పెద్ద సర్జరీ ఇది, చాలా క్రిటికల్ సర్జరీ అన్నారు, కానీ చాలా ఇదిగా చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. అలాగే నాకు ఇలా ఇలా ఇంత అమౌంట్ కలెక్ట్ చేసి ఇచ్చిన మాస్టర్ మైండ్ తరపు కూడా నేను చాలా రుణపడి ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ నాకు గుంటూరు నగరంలోని అమరావతి రోడ్లో 25 ఏళ్ల బంగారం అలియాస్ భాను అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పిడుగురాలకు చెందిన బంగారం తేజ అనే వ్యక్తితో 2 సంవత్సరాల నుండి సహజీవనం చేస్తుంది. తేజ ఈ నెల 24న పని మీద హైదరాబాద్కు వెళ్లాడు. అప్పటికే ఆమె జాండీస్ వ్యాధితో బాధపడుతుంది. నేటి ఉదయం ఊరి నుండి తిరిగి వచ్చిన తేజ ఇంటిలో ఆమె మరణించి ఉండడం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించినట్టు సిఐ శ్రీనివాసరావు తెలిపారు. ఇది ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక మహిళ పిడుగురాలకు చెందిన ఆవిడ ఒక అతనితో కాబట్టి ఇక్కడ సహజీవనం చేస్తోంది. అతని పేరు తేజ. సుమారు 2 ఏళ్ళమట్టి ఇదే గదిలో వాళ్ళు కాపురం చేస్తున్నారు. అయితే ఈ సందర్భంలో అతను 20-21వ తారీఖు తేదీలో హైదరాబాద్ వెళ్ళినట్టుగాను ఈవేళ ప్రొద్దుట వచ్చి ఆ రూమ్ తెచ్చి చూసేటప్పటికీ బాగా దుర్గంధం రావడం, అలాగే చుట్టుపక్కల వాళ్ళు గమనించి దుర్గంధం గజ్జలుతోందని చెప్పి గ్రహించారు. సో దట్ ఆ సమాచారం మేరకు మా సిఐ గారు ఇతర సిబ్బంది రావడం జరిగింది. ఆవిడ అచేతనంగా బాగా కుళ్ళిపోయిన స్థితిలో శవం ఉంది. పైన బాగా డయాటమ్స్ అన్నీ కూడా ఉండడం జరిగింది. వాటి పైన మెగాట్స్ అన్నీ కూడా పెట్టుండడం జరిగింది. వాటిని బట్టి ప్రాథమిక సమాచారం ఎలా చనిపోయింది అనేది ఒక నిర్ధారణకు ఇంకా రాలేకపోయాం. అది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆమె ఎలా చనిపోయింది అనేది మనకు ప్రత్యక్షంగా తెలుస్తుంది. దాన్ని బట్టి మనం తదుపరి విచారణ చేపడతాం. అట్లాగే దీంట్లో ఏమైనా అనుమానితులు ఉన్నారా,
ఈమెకి ఎవరు బంధువులు ఉన్నారు అనే దాని గురించి కూడా విచారిస్తున్నాం. ఆమె బంధువులు కానీ ఈమె తాలూకా స్నేహితులు కానీ ఎవరైనా వస్తే కనుక వారి ద్వారా కూడా కొంత సమాచారం చేపట్టి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తామండి. నమస్కారం. ఎలియాస్ అఖిల్ అనే అతను ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఇతను బంగారం ఎలియాస్ భాను అనే అమ్మాయితోటి సహజీవనం చేస్తున్నాడు ఒక 2 ఇయర్స్ నుంచి. ఇక్కడ మన అమరావతి రోడ్లో ఒక రూమ్లో ఉంటున్నారు వీళ్ళిద్దరు కలిసి. ఒక వారం ఒక 5 రోజుల క్రితం ఇతను పని మీద హైదరాబాద్ వెళ్ళాడు. అప్పటికే అమ్మాయికి జాండీస్ అయి ఉంది. ఈరోజు తిరిగి వచ్చేసరికి అమ్మాయి చనిపోయి డికంపోజ్ స్టేట్లో ఉందని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు మేము ఇక్కడ సీనా ఆఫెన్స్కి వచ్చాము. సీనా ఆఫెన్స్కి వచ్చి చూడగా ఈ బాడీ పూర్తిగా డికంపోజ్ స్టేట్లో ఉంది. దీని మీద 174 సిఆర్పిసి కింద అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఈ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం జీజీహెచ్కి పంపిస్తాం. దెబ్బలు ఏం లేవండి, అది కుళ్ళిపోయినది వలన అట్లా వస్తుంది. మీరు చూడండి ఒకసారి చూడండి. అది మనం ఇప్పుడుగానే ఒక నిర్ణయం అనేది ఫలానా విధంగా జరిగిందని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. శవము కుళ్ళిపోయినందువలన పురుగులు కూడా వచ్చున్నాయి. బాగా డికంపోజ్డ్ స్టేట్లో ఉంది. అది పూర్తిగా దర్యాప్తు అయితే కానీ దాని మీద ఎట్లా జరిగిందని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. మెడికల్ రిపోర్ట్ రావాలి. మెడికల్ రిపోర్ట్ లేకుండా మనం దాని మీద ఒక అభిప్రాయం చెప్పడం కష్టం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అత్యాచార నిందితులకు మరణశిక్ష విధించారు. చిన్నారి రమ్య వైద్య ఖర్చులకు మాస్టర్ మైండ్స్ ఆర్థిక సహాయం. అనుమానాస్పద స్థితిలో యువతి మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజల నేస్తం.